హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు డీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒకసారికి వీక్ డ్యాప్స్ని, హ్యాక్ డ్యాప్స్ని, అది కూడా iOS 14.5 వరకు, ఒకవేళ కనుక మీరు బీటా వర్షన్ ఉంటే మాత్రం 14.5 వరకు, స్టార్టింగ్ వచ్చేసరికి 12 నుంచి వెళ్ళి అండ్ 11 ఉన్నా సరే సరిపోతుంది అనమాట. 11 నుంచి వెళ్ళి iOS 11 కానీ, iOS 12 కానీ, iOS 13 కానీ, అప్ టు iOS 14.5. మనకు నార్మల్గా వచ్చేసరికి iOS వర్షన్ వచ్చేసరికి iOS 14.4.2 మీద రన్ అవుతుంది, ఇక్కడ వరకు కూడా మీకు అన్ని యాప్స్ అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట. అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం అయితే తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకరి. ఇక మన లేట్ కూడా వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా దీనిలోకి ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సఫారీలోకి వెళ్ళండి. సఫారీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారికి iOS కార్డ్స్ మీకు నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ iOS కార్డ్స్ అనే వెబ్సైట్కి వెళ్ళాను అనమాట, iOSGods.com. ఈ వెబ్సైట్ లింక్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్ ఇలా మీరు ఈ వెబ్సైట్కి వచ్చేయండి. వన్స్ మీరు ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికి ఏం లేదు, ఇక్కడ మీరు వచ్చారు కదా, జస్ట్ ఇక్కడ మీరు సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసేసుకోండి. ఇలా సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి సైన్ అప్ పేజ్ ఒకటి వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసేసుకోండి. ఓకే, నేనైతే నా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఎంటర్ చేసిన రన్ కొట్టేసిన ఇక్కడ చూసుకున్నట్టు మనకి మీ డిస్ప్లే నేమ్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి డిస్ప్లే నేమ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఈ డిస్ప్లే నేమ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. దీనిలో సరికి మనకి ఎటువంటి స్పేస్ అవన్నీ ఏమి ఉండకూడదు. జస్ట్ ఇలా మీరు ఒక పేరు అయితే ఇచ్చేసుకోండి. ఇలా నేను ఇచ్చిన కదా, ఇలా ఒక మీరు డిస్ప్లే నేమ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ దీన్ని క్రియేట్ చేసుకున్నట్టు నాకు ఇలా ఆల్రెడీ వచ్చిందని చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారికి మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ మీరు ఏ డివైస్ అయితే వాడుతున్నారు, ఐ డివైస్ వచ్చేసరికి ఏ వర్షన్ డివైస్ అయితే వాడుతున్నారు, ఐఫోన్ 7 ఆర్ 5S అన్నీ ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డివైస్ వాడుతారు అది iOS వర్షన్ వచ్చేసరికి మీరు ఏది ఇచ్చినా సరే సరిపోతుంది అనమాట. ఇది కూడా మీకు జైల్ బ్రేక్ అయితే, జైల్ బ్రేక్ అని లేదు అంటే క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఇక మీతో అన్ని ఆండ్రాయిడ్ డివైస్, మీరు ఏదైనా ఆండ్రాయిడ్ డివైస్ వాడుతుంటే దాన్ని కూడా ఇక్కడ మీరు ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. మీకు ఆండ్రాయిడ్ డివైస్ ఉంటే దానికోసం కూడా ఇక్కడ మీరు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ పక్క పెట్టేసుకుంటే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. దీనికి ఏదైనా ఒక ఆన్సర్ అయితే ఇక్కడ మీరు ఇచ్చేసుకోండి, అంటే మీకు మీకోసం అనమాట. ఓకేనా, మీకు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే దానికోసం ఇది ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఐ అగ్రీ కొట్టేసి క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ ఇలా మీరు క్లిక్ చేసుకో అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక మెయిల్ ఐడికి ఒకసారి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది, దాన్ని క్లిక్ చేసి అకౌంట్ని అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి. ఓకే, మనకి ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మనం మీరు లాగిన్ అయిపోతారు. ఓకే, ఇక్కడైతే నేను లాగిన్ అయిపోతాను. లాగిన్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. మీకు ఇంతకుముందు డిస్ప్లే నేమ్ గుర్తుపెట్టుకోమని చెప్పిన కదా, అది సరిగ్గా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ డిస్ప్లే నేమ్ అండ్ మీ పాస్వర్డ్ దగ్గర మీరు మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను నా డిస్ప్లే నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, నా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వన్స్ మీరు ఒకవేళ లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి iOS గాడ్స్ యాప్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా సరే నేను iOS గాడ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అనేసి. కానీ ఇక్కడ మీకు ఒక వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి యాప్ వచ్చేసరికి ఏ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుంటారో యాప్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది ఎప్పుడు ఉపయోగపడితే ఇక్కడ మీకు అయితే చూపిస్తాను వీడియోలో సరికి. అండ్ ఇక్కడ ఒకసారి మనం ఫస్ట్ అయితే iOS గాడ్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఫ్రీ ఇన్స్టాల్ అయితే కొట్టిన, ఇక్కడ అలా వచ్చింది మనకి ప్రొఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. మన సెట్టింగ్స్లోకి వెళ్ళినామంటే డైరెక్ట్ మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అయితే కనిపిస్తుంటుంది. ఒకవేళ కనుక మీరు iOS 12 ఆర్ 11 కనుక యూజ్ చేసేటప్పుడు మాత్రం ఈ ప్రొఫైల్ అనేది మీకు ఇక్కడ కనిపించదు. అది ఎక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ప్రొఫైల్ అయితే ఇన్స్టాల్ చేసేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్గా కిందికి వెళ్తే మీకు జనరల్, ఇంకొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ప్రొఫైల్స్ అని కనిపిస్తుంది. ప్రొఫైల్ అనేసి తమ ట్యాప్ చేసుకుని ఇక్కడ మీరు ప్రొఫైల్ అనేది ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. వన్స్ మనకి ప్రొఫైల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి యాప్ అయితే ఇక్కడ కనిపించేస్తుంది. ఈ యాప్ మీద ఓపెన్ చేసేసుకోండి, క్లిక్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకోండి డైరెక్ట్గా. వన్స్ ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు చాలా రకాల యాప్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి.
ఇక్కడ నేనైతే యాప్స్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. మనకి యాప్స్ మీద క్లిక్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీకు రకరకాల యాప్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి, చాలా రకాలు ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారికి ఇక్కడ మన కైన్ మస్ట్ అయితే క్లిక్ చేసుకున్నాం, గేట్ మీద క్లిక్ చేసేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఇన్స్టాల్ బటన్ వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది అనమాట. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ మీకు అడుగుతుంది. ఇక్కడ అయితే నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఇక్కడ నేను నా ఈమెయిల్ అంటే డిస్ప్లే నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసిన, సైన్ మీద క్లిక్ చేస్తున్నా, మనకి సైన్ అయితే అయిపోతుంది. ఇలా మనకి సైన్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇన్స్టాల్ అనేది ఇలా ఒక పాప్ అనేది వస్తుంది. ఓకే, ఇలా మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇన్స్టాలింగ్ అని పడింది అండ్ మనకి యాప్ వచ్చేసరికి ఇక్కడ ఇన్స్టాల్ అయితే అవుతుంది అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసరికి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అనేది కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి కైన్ మాస్టర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, మనకి ఇది మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అంటే మనకి డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ మనకి ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాతనే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే నేను ఇప్పుడు యాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను, చూద్దాం మనకి ఎలా ఉంటుంది అనేసి. అయితే మనకు అసలు ఇది ఇన్స్టాల్ అవుతుందా లేదని కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి iOS గాడ్స్ యాప్ ఒక్కోసారి మనకి ఏంటంటే రివోక్ అవుతుంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. నాకు తెలిసిన తర్వాత రివోక్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇది ఇవ్వాలని వచ్చింది కాబట్టి మనకి రివోక్ అయ్యే సమస్య అయితే ఏమి ఉండదు, డైరెక్ట్ మనకు ఒకసారి డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేసి. అయితే ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి డౌన్లోడింగ్ అనేది అయిపోవచ్చింది. మీరు అయితే పక్క ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు మీకైతే కింద నేను డిస్క్రిప్షన్లో రెండు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకటి వచ్చరికి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోనికి, ఇంకోటి వచ్చరికి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోనికి అనమాట. లేదు మేము ఫస్ట్ లింక్ నుంచి ఆటోమేటిక్ మేము లాగిన్ సైన్ అప్ అయిపోయి డైరెక్ట్ మేము యాప్ డౌన్లోడ్ చేసుకుంటామన్నా సరే ఏం కాదు, మీరు ఈజీగా అయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మీకు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి ఏం యాప్స్ అయితే మనకి వర్క్ అవుతున్నాయి అనేది అక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఒకవేళ రివోక్ అయితే మాత్రం ఇన్స్టాల్ అనే ప్లేస్లో మనకి రివోక్ అనేది కనిపిస్తుంటుంది. ఓకే, ఇక్కడ మీరు తీసుకొచ్చి మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని పడింది కదా, ఇక్కడ ఒకసారికి మనకి రివోక్ అని ఉంటుంది అనమాట ఆల్రెడీ ఫస్టే. అయితే మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, వన్స్ మాకు అది చెక్ చేసి మీకు అది వచ్చిన తర్వాత మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి యాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం ట్యాప్ చేస్తే మనకి ఇది ట్రస్ట్ చేసుకోమంటుంది అనమాట. దీన్ని ట్రస్ట్ చేయడం ఏం లేదు ఫ్రెండ్స్, మీరు జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇప్పుడు ప్రొఫైల్ అండ్ డివైస్ మేనేజ్మెంట్ ఉంటుంది. డివైస్ మేనేజ్మెంట్ అంటే మనకి యాప్స్ అనమాట, యాప్స్ని మనం ట్రస్ట్ చేస్తున్నట్టు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, జస్ట్ మీరు ట్రస్ట్ చేసుకోండి. ట్రస్ట్ చేసుకోండి మళ్ళీ వన్ సెకండ్, ఇక్కడ మీరు ట్రస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం, అన్ని క్లియర్ చేసేసుకుందాం. రైట్, ఇప్పుడు మనం క్లియర్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇప్పుడు మనం కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం దీన్ని ఫస్ట్ అయితే ట్రస్ట్ చేయాల్సి ఉంది మనకి. జస్ట్ థ్యాంక్ యూ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక పాపప్ అనేది వచ్చింది కంటిన్యూ అనేసి, ఇది మీరు ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్న సిఇఓ ప్రొఫైల్ అనేసి, జస్ట్ ఇక్కడ నేను ట్రస్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ట్రస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అవన్నీ రైట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి వచ్చేసింది అనమాట, నాకు యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాక్సెస్ గ్రాంటెడ్ అని వచ్చింది. అంటే ఇలా మనకి ఖచ్చితంగా యాక్సెస్ అనేది గ్రాంట్ అయిన తర్వాతనే మనం యూజ్ చేసుకోగలుగుతాం. నాకు ఇది ఏం వద్దు, నేను ఓకే కొట్టేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక ఇమోజ్ అయితే వస్తుంది, ఇది ఒక ఐకాన్ లెక్క వస్తుంది, జస్ట్ దీన్ని మనం దీన్ని ఎటువంటి అటు షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనకు అంత పెద్ద అవసరం లేదు, దీనైతే యూజ్ చేసుకొని మీరు ఏ దేనైనా సరే ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఎన్ని రకాలుగా కైన్ మాస్టర్ ప్రో అనేది యూజ్ అవుతుంది అనేసి. అయితే ఈ మధ్య మనకి రకరకాలు వచ్చినాయి కదా, మనకి రిజల్యూషన్స్ వస్తాయి కంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా అలా అనమాట. ఇది మనం మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం దీన్ని యూజ్ చేసుకుని మనం ఏదైనా సరే ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క యాప్ అనేది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే iOS గాడ్స్లో వచ్చేసరికి మీకు చాలా అంటే చాలా యాప్స్ మీకు కనిపిస్తుంటాయి. ఇది మనకి ప్రొఫైల్ కదా, ఇప్పుడు మనకి ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు లోడింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు
చాలా రకాల యాప్స్ మీకు కనిపిస్తుంటాయి, అవి గేమ్స్. ఇది ఒకసారికి ఇవి యాప్స్ అన్నమాట, రెండు ఒకటి పేరుతో ఉన్నాయి, అంటే ఒకటే విధంగా కనిపిస్తున్నాయి, కొంచెం మనకి సరిగ్గా గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ యాప్ గంట యాప్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు సెర్చ్ చేసుకొని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్యాటగిరీస్ కనిపిస్తుంటాయి, లేదు అంటే డైరెక్ట్ సెర్చ్ చేసుకొని కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నైతే, ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ కొంతమందికి ఈ వీడియో నచ్చకపోతుండొచ్చు, ఎవరికైతే ఈ వీడియో నచ్చలేదో వాళ్ళందరూ ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. అండ్ ఇంకేమైనా ఇంకా కొత్త యాప్స్ గురించి అని తెలుసుకున్నట్టు మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.